నేను రైటర్గా ఉన్నప్పుడు మా అసిస్టెంట్లందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు, పెళ్ళైన కొత్తలో అని. ఎలా ఉంది సినిమా అంటే చాలా చాలా బాగుంది సార్ అన్నారు. ఎవరు హీరో అంటే మదన్ అని చెప్పారు. అందులో హీరో జగపతి బాబు, హీరోయిన్ ప్రియమణి. చూసి మా అసిస్టెంట్లు చెప్పిన ఫస్ట్ కామెంట్ అదే, హీరో మదన్ గారేనండి, చాలా గొప్ప కథ, చాలా గొప్ప స్క్రీన్ ప్లే, చాలా గొప్ప డైలాగ్స్, చాలా గొప్ప డైరెక్షన్. ఆ సినిమా చూసి బయటకు వచ్చి ఇష్టం లేకపోయినా మదన్ మీద కోపం ఉన్నా కానీ చాలా బాగుందని చెప్పాల్సినంత గొప్ప సినిమా మదన్ గారు తీశారు. మంచి హీరో మంచి డైరెక్టర్ కలిపి చేసిన సినిమా కాబట్టి ఇది గరం గ్యారంటీ బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, బాగుంటుంది కూడా. నేను సాయి కుమార్ గారి అబ్బాయికి ఆదికి చెప్పేది నేను ఒకటే, నీ పక్క ఇలియానాని పెట్టుకున్నా, కాజోల్ని పెట్టుకున్నా, ఎవరిని పెట్టుకున్నా కథ బాగుపోతే సినిమా ఆడతాం. పెద్ద హీరో ఎగ్జాంపుల్ మహేష్ బాబు, పోగిరి పెద్ద హిట్టు, పక్కనే కలేజ పెద్ద ఫ్లాప్. అలాగే పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్లాప్ ఉంది, ఆ పక్కనే అత్తారని దారేది పెద్ద హిట్ ఉంది. అంటే ఏంది, హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, ఓపెనింగ్ చాలా చాలా బాగుంటాయి. సినిమా ఆడాలంటే ఏదైతే మదన్ ఫస్ట్ నమ్మాడో కథ, ఆ కథ నమ్ముకుంటే ఆదికి ఫ్లాప్ రాదు, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుందని అందుకే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మదన్ డెఫినెట్గా కథ మీద చాలా ఇంట్రెస్ట్ కూర్చుంటాడని. ఈ సాయి కుమార్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, సాయి కుమార్ గారు ఎంఏ ఎంఫిల్, నాకంటే సీనియర్ యూనివర్సిటీలో. చిరంజీవి గారు ఎప్పుడో చెప్పాడు ఆది గురించి, ఎక్స్ప్రెషన్లు షార్ప్గా ఉంటాయి, డ్యాన్స్ వెరీ షార్ప్గా ఉంటుంది, కత్తితో కోసినట్టుగా ఇంకా బ్లేడ్తో కోసినట్టుగా ఎంత పర్ఫెక్ట్గా ఒక స్టెప్ వేస్తాడో అని చిరంజీవి గారు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఎంత పర్ఫెక్ట్గా ఈయన డ్యాన్స్ చేస్తాడో, ఎంత పర్ఫెక్ట్గా ఫైట్ చేస్తాడో. నేనంటాను సాయి కుమారు ఎంత స్పష్టంగా డైలాగులు చెప్తాడో ఆది అంతే స్పష్టంగా డైలాగులు చెప్తాడు. ఈ మధ్య వచ్చిన చాలామంది హీరోస్, కొత్త హీరోస్ మీరు అందరూ చూస్తున్నారు, మీ జర్నలిస్టులు మొత్తం తెలుసు చాలామంది హీరోలు ఎలా ఉంటారు. ఫస్ట్ నుంచి నా పేరు సుబ్బారావు అనే లోపు నా పేరు సుబ్బే వినపడితే రావు వినపడతాం. అంటే డైలాగు, ఇప్పుడు సినిమా అనేది విజువల్ మీడియా, చిన్న మిస్టేక్ ఉన్నా కనపడుతుంటుంది. ఇందులో ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు డైలాగు స్పష్టంగా, జగ్గయ్య గారు ఇట్లా, ఇతను కూడా ఈ కురాళలో, ఈ మధ్య కురాళలో నేను చూసింది డైలాగులు పర్ఫెక్ట్గా చెబుతుంది ఆది ఒక్కడే, స్పష్టంగా మంచి వాయిస్తో చెబుతుంది. ఇక ఆదికి ఉన్నది ఒకటే ఏంటంటే అతను ఎసెట్గా పెట్టుకోవాల్సింది కథ. నా పక్క కొత్త అమ్మ హీరోయిన్ వచ్చినా పర్వాలేదు, పోసాన్ అక్కర్లేదు, భరణి గారు అక్కర్లేదు, పృథ్వీ అక్కర్లా కూడా పర్వాలేదు, కథ బాగుందా లేదా అనే కథ నువ్వు జడ్జిమెంట్ చేయగలిగితే యు ఆర్ ద బెస్ట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.